పదిహేడు సెప్టెంబర్ పదిహేడుపై వీడన్ రాజకీయ రగడ పదిహేడు ఫైట్ ఇది విలీనమా విమోచనమా విద్రోహమా తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు రాజకీయ చక్రబంధంలో చిక్కుకున్న పదిహేడు ఎవరి వాదన వారిదే ఏడున్నర దశాబ్దాలుగా ఇదే తంతు తెలంగాణ సెంటిమెంట్ గా సెప్టెంబర్ పదిహేడు ఈ దీన్ని ఎప్పట్లో లేదు చూడ సెప్టెంబర్ పదిహేడు ఇది తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు తెలంగాణ ప్రాంతం పేరును సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు కానీ అలాంటి తెలంగాణ ప్రజల సెంటిమెంటు సెప్టెంబర్ పదిహేడును ఏడున్నర దశాబ్దాలుగా రాజకీయ రగడ వీయడం లేదు సుదీర్ఘ కాలంగా సెప్టెంబర్ పదిహేడు ఫైట్ కొనసాగుతూ వస్తున్నా నేటికి అది విలీనమా విమోచనమా విద్రోహమా అన్నది మాత్రం క్లారిటీ రాలేదు ఆ రోజుపై తెలంగాణలోని రాజకీయ పార్టీలది ఎవరి వాదన వారిదే కొందరు విద్రోహ దినంగా జరుపుకుంటుంటే మరికొంతమంది విలీన దినంగా ఇంకొంతమంది విమోచన దినంగా పాటిస్తూ వస్తున్నారు మరి ఇంతకు ఆ రోజు వెంటనే ఏంటనే దానిపై స్పష్టత లేదని చెప్పాలి ఈ సంగతి ఎలా ఉన్నా సెప్టెంబర్ పదిహేడు వచ్చిందంటే చాలు ప్రతి ఏటా వివాదమే సంబరాలు చేసుకోవాల్సిన సెప్టెంబర్ పదిహేడుపై అసలు ఎందుకు వివాదాలు అలుముకున్నాయి ఆ రోజు రాజకీయ చక్రబంధంలో ఎందుకు చిక్కుపోయింది అన్న అంశాలు ప్రశ్నలుగానే మిగిలిపోయాయి నిజానికి బీజేపీ సెప్టెంబర్ పదిహేడును విమోచన దినంగా పాటిస్తుంటే కాంగ్రెస్ పార్టీ విలీనం అంటోంది ఇక వామపక్షాలు మాత్రం విద్రోహ దినంగా పాటిస్తుండడం గమనార్హం అయితే రెండు వేల ఇరవై రెండులో తొలిసారిగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపగా అదే ఏడాది బీఆర్ఎస్ సర్కార్ జాతీయ సమైక్యతా పేరుతో వజ్రోత్సవాలను మొదలుపెట్టింది దీంతో అసలు సెప్టెంబర్ పదిహేడున ఏం జరిగింది హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందా లేక తెలంగాణ ప్రజలకు సైనిక చర్యతో విమోచన లభించిందా లేక వామపక్షాలు చెప్తున్నట్టు విద్రోహం జరిగిందా ఇవన్నీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి ఆ రోజు అసలు ఏం జరిగిందంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదకొండున యూనియన్ సైన్యం హైదరాబాద్ సంస్థానంపై పోలీస్ ఆపరేషన్ పేరుతో జోక్యం చేసుకుంది రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి ప్రజలను రక్షించింది కానీ వెట్టిబాకం రద్దు చేసి రద్దు రద్దు చేసిన కమ్యూనిస్టులపై ఆపరేషన్ కొనసాగించింది నాలుగు వేల మంది కమ్యూనిస్టులను చంపారు వేలాది మందిని చిత్రహింసలు పెట్టారు ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేస్తున్నామని ప్రకటించారు అయితే ముస్లిం పరిపాలన నుంచి హిందువులకు విముక్తి లభించిందని కొన్ని పార్టీలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాయి కానీ నిజాం రాజుతో పాటు ఆయన సంస్థానంలోని భూస్వాములకు వ్యతిరేకంగా హిందూ ముస్లింలు ఏకమై పోరాటాలు చేశారు కానీ బీజేపీ నేతలు హైదరాబాద్ సంస్థానంలోని విముక్తి పోరాటాన్ని ముస్లింలకు వ్యతిరేకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు లేకపోలేదు అందుకే సెప్టెంబర్ పదిహేడుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సోయబుల్లా ఖాన్ ముస్లిం అయినప్పటికీ రజాకారులు ఆయన చేతులు నరికారు విరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని మతపరమైన కోణంలో ఎలా చూస్తారనే అభిప్రాయం ఉంది సాయుధ రైతాంగ పోరాటం దశకు చేరుకున్నాక చుట్టుముట్టు సూర్యాపేట నట నడుమ నల్లగొండ కింద అని గోరి గడతం కొడుకో నైజాం సర్కరోడా అని తెలంగాణ ప్రజలు పాటలు పాడుకున్న ఉదంతాలు కోకల్లలు నిజాంకు కు ప్రజలు గోరి అప్పుడు ఇగో సైన్యం భారత సైన్యం ఎంటర్ అయింది బీబీ నగర్ దాకా కాగానే ఇక్కడ నిజాం నవాబు లొంగిపోతున్నట్టుగా రేడియోలో ప్రకటించి లొంగిపోవడం జరిగింది అసలు సెప్టెంబర్ పదిహేడు విలీనమా విద్రోహమా లే విమోచనమా ఇవి రాజకీయ పార్టీల అభిప్రాయాలు సో ప్రజలు ఎస్ ఈ తెలంగాణ ప్రజలు హైదరాబాద్ స్టేట్ ప్రజలు భారతదేశంలో కలిసినందుకు ఓ రకంగా చెప్పాలంటే మంచిదే మంచిదే ఓ నిజాం పిజా శర్మ నిండు కానరాడు నిండు బోలిన రాజు మాకెన్నడేని దిగినలు తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి కోటికర్తనాల వీణ అంటాడు నిజంగా ఏంటంటే అధాచకులకు ఒక రకంగా పులిష్టపడ్డదు క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయుటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ టూ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్ క్యూ న్యూస్ ఏడిఎస్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ను సంప్రదించండి లైక్ చేయండి